హైదరాబాద్ లో భీష్మ ఏకాదశి సందర్భంగా దిల్సుఖ్ నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని 108 జంటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకుల సమక్షంలో వేద మంత్రాలతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం 16 సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మనము సామూహికంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలని నిర్వహించడం జరిగింది. దాదాపుగా 108 మంది దంపతులు ఈ యొక్క వ్రతంలో పాల్గొనడం జరిగింది. ఇది 16వ సంవత్సరం అండి. మేము కంటిన్యూగా గత 16 సంవత్సరాల నుంచి సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా చూశారు కదా ఇందాక నుంచి, ప్రతి నిజంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎటువంటి ద్రవ్యాలన్నీ అవసరమో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రతి ద్రవ్యాన్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. అన్నవరం నుంచి కూడా పంతులు గారు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ వ్రతం అంతా కూడా నిర్వహించడం జరిగింది. ప్రసాదం కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞతలు.